హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సో ఈరోజు వచ్చేసి ఆంటీతో నేను, నార్మల్గా మనము చికెన్ కబాబ్ చేసుకుంటాము, కొంతమంది చికెన్ పకోడా అంటారు, కొంతమంది ఏమంటారు చికెన్ ఏదేదో ఒక రకరకాల పేర్లు కదా. సో అలాగే ఈరోజు చికెన్తోనే నేను ఆంటీతో చేయించబోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నార్మల్గా మనము చికెన్ కబాబ్ చేసేటప్పుడు బాగా డీప్ ఫ్రై చేస్తాం కదా, అలాగే చేయకుండగా ఆంటీ తన స్పెషల్లో చేస్తారు, అంటే తన స్టైల్లో చేస్తారనమాట. సో అది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా పూర్తిగా చూడండి, నచ్చితే వీడియో అని కూడా లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నేను మాక్సిమంగా అండి ఒక్క రోజులోనే ఆంటీతో రెండు రెసిపీలు చేపించేస్తున్నాను. ఎందుకంటే ఆంటీ వాళ్ళు ఉండే ప్లేసు మా ప్లేసు చాలా దూరము, సో తనకి రావడం ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి నేను ఒక్క రోజులోనే రెండు రెసిపీలు చేపించబోతున్నాను. సో మీరు కూడా వీడియోని బాగా చూడండి. అయితే కబాబ్ చేయడం అనేది ఒకటి అందరికీ తెలుసు, కానీ ఈ వేరే స్టైల్లో ఆంటీ చేస్తారు చూడండి, అబ్బా ఆసం. అలాంటి నార్మల్ కబాబు అంటేనే కూతురు అనుకుంటే ఆంటీ చేసే రెసిపీ దాని అమ్మమ్మ అనమాట, అంత యమ్మీగా అంత టేస్టీగా ఉంటుంది. సో అందుకనేసి నేను అంత బాగా చెప్తున్నాను, ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి. సో అందుకనేసి నేను నేర్చుకోవాలనేసి ఆంటీకి చెప్పంగానే ఆంటీ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అందుకనేసి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి విషయం అంటే, సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, అప్పుడే మనం కొత్తగా ఏదైనా వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో అలాగే అనమాట, మనం ఏదైనా కొత్తగా వీడియో అయితే మీకు చేరేసుకుంటాయి అన్నమాట. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎక్కువ ఏం లేకోకుండా చాలా స్పెషల్గా ఆంటీ చేస్తారు. సో అందుకనేసి మీరు కూడా మిస్ అవ్వద్దండి. ఇంకా ఇలా ఆలస్యం చేయడం ఎందుకు, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం అండి అందరికి, నాకన్నా చిన్నవాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను, మీరు లాస్ట్ వరకు చూడండి, నేర్చుకోండి, ఎలా ఉన్నది మాకు చెప్పండి, ఇలా మాకు లైక్ చేయండి. నేను పొయ్యాంటాను, ఇది పెట్టదా దబ్రా, చికెన్ వేస్తున్నాను చికెన్ ఫ్రైకి. ఇది చికెన్ కూర ఇందులో వేసేస్తాము. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేస్తున్నాను, ఇది రెండు కేజీలకి రెండు స్పూన్లు వేయాలి, రెండు స్పూన్లు అల్లం ఇంకొంచెం వేసాం, ఎందుకంటే చికెన్ కూర కాబట్టి. ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను అమ్మా, వేస్తున్నా ఇది ఒక స్పూన్ ఉన్నారు వేస్తున్నా, ఇది రెండు కేజీలు కాబట్టి కూడా వేస్తున్నాను. ఇది బాగా కలపాలమ్మా, చికెను అల్లం పేస్టు పసుపు ఉప్పు వేసి బాగా కలిపి, నూనె కూడా వేసాను, బాగా కలిపి మూత పెట్టి కొంచెం మంట తగ్గిస్తే అందులోంచి నీరు వచ్చేసి చికెన్ ఉడికిపోద్ది, మనం ఇంకా వాటర్ పోసే పని లేదు ఫ్రైకి. అమ్మా సగమే ఉడికింది, ఇది సగమే, ఈ సగం నూనెలో ఫ్రై చేసినప్పుడు పోస్తున్నాను. అంత నూనె పోస్తే చాలు, నూనెలో ఇలా వేయాలి. కొత్తకాయ తీసి ప్లేట్లో పెట్టి మళ్ళా వేస్తాను. చెప్పాలండి కూరని, ఇట్లాగ కలర్ రావాలి కూర, కలర్ వస్తే అయిపోయినట్టు ఇలాగే వేయించుకో, ఇట్లాగా కలర్ రావాలి ఎర్రగా. ఇలా నూనెలో ఇలా వేపేసామమ్మా, ఇప్పుడు చూడండి ఇందులో కొంచెం నూనె వేయాలి. ఇందులో ఇప్పుడు కారం వేస్తున్నాను, ఒక స్పూన్ కారం తగినంత, ఇది మసాలా పొడి పట్టుకున్నది, ఇది కొబ్బరి గసగస, కొబ్బరి
యాలక్కాయలు, చెక్క, లవంగాయి, ధనియాలు పౌడర్ ఇది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పొదైనా కూడా వేయాలి. పెట్టిన తర్వాత మిగిలిన నీళ్ళు అమ్మా, ఆ నీళ్ళు కొంచెం పోస్తాను. కొంచెం చాలా ఎక్కువ వాటర్ పోసి కొంచెం కలుపుతూ ఉండాలి దాన్ని. నీళ్ళు అలా కలుపుతుంటే మనం వేసిన కారం మసాలా ముక్కలకు పచ్చి రుచిగా ఉంటుంది. ఈ గ్రేవీ అయిపోయింది, కొంచెం నెయ్యి వేసి కూడా ఫ్రై చేసి పైన డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ కోడి ఫ్రై అయిపోయిందమ్మా. మనవరాలు నేను వండినకి తింటే చాలా ఇష్టం. ఏం తగ్గినా కూడా చెప్పుద్ది, రుచి లేకపోయినా కూడా చెప్పేస్తుంది. తింజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. జీరా రైస్, చికెన్ ఫ్రై, రోటీ, మటన్ ఫ్రై అండ్ ఫ్రై, సూపర్ కాంబినేషను. మీరు కూడా ట్రై చేయండి వద్దన్నారు. సో మా ఇంటికి కూడా వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, మంచి ఊరు వాళ్ళు హైదరాబాద్ అనుష. మీ అందరికి తెలిసిందే కృష్ణా జిల్లా మా బుడ్డిది. అదిగో అందరికన్నా ఇదిగో చెప్పు, పెద్ద చెప్పు. కర్రీ, మటన్ కర్రీ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారా? ఇలాంటి కర్రీ చేసిన ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదు. చాలా వేరే టేస్టే వేరుంది, వేరే లెవెల్ అనుకో. అంత మీరు కూడా ట్రై చేయండి. ఓ మటన్ టేస్ట్ చూసాను కదా, ఇప్పుడు చికెన్ ఫ్రై అన్నమాట. ఇలాగే తినవచ్చు మొత్తంగా. అప్పుడు దాని చూడండి రుచులు ఎలా ఉంది బేట, అప్పుడు చెప్పు డాడీకి. సూపర్, చాలా బాగుంది. చెప్పాను కదా, మేము చెప్పడం కన్నా మీరు చేస్తే ఇంకా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా, మీరు ఎప్పుడు తినలేదు నేను చెప్తున్నా కదా, గ్యారంటీ. నేనే తినలేదు అందుకే మీకు చెప్తున్నాను ఎంత ఇదిగా. సో ఓకే, టేక్ కేర్ అండ్ బాయ్.